హైదరాబాద్ కేపీహెచ్పి పిఎస్ పరిధిలోని కేపీహెచ్పి కాలనీలో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి కేపీహెచ్పి కాలనీ 2వ రోడ్డు LAG 237 ఇంటిలో తాళాలు పగలగొట్టి చోరీకి యత్నించాడు రామకృష్ణ. ఇంటిలో అలికిడి రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చోరీలు చేసి ఇటీవలే సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి రామకృష్ణ విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.